ఓం శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఎలా ఉంటుంది? 2019 ఏప్రిల్ నెలలో వీరు బంధువుల సహకారంతో ముందుకు పురోగమిస్తారు, ముందుకు వెళ్తారు. తర్వాత మిత్రుల సహకారంతో ఆర్థికమైనటువంటి సమస్యలను పోగొట్టుకుంటారు. విద్యార్థులు శ్రమపడి దీక్షతో విద్యాభ్యాసం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. క్రీడాకారులు, కళాకారులు కూడా తమ నైపుణ్యాన్ని జాగ్రత్తగా ప్రదర్శించగలిగితే, ప్రకటించగలిగితే విజయం పొందుతారు. దీనికి వారు చేయవలసింది ఏంటంటే సూర్యభగవానుడు అనుగ్రహం పొందటం, తప్పనిసరిగా ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం చేయడం. ఓం హ్రాం మిత్రాయ నమః, ఓం హ్రీం రవయే నమః, ఓం హ్రూం సూర్యాయ నమః, ఈ మంత్రాలతో సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం చేయటం. అలాగే నానబెట్టిన గోధుమలు గోవులకు ఆహారంగా పెట్టడం, ఇలా చేయడం వల్ల శ్రీ విలంబినామ సంవత్సరాన్ని విజయవంతంగా గడుపుతారు. ఈ పరిహారం తప్పకుండా చేసుకోవాలి. తర్వాత రాబోయే వికారనామ సంవత్సరం కూడా శుభప్రదంగా జరుగుతుంది. మళ్ళీ మనం కలుసుకుందాం. శుభం భవతు.